నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మహిళా మహాశక్తి చైతన్య రథయాత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. మహాశక్తి కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు, దీపం పేరుతో ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే చంద్రబాబు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గురించి వివరించాలన్నారు. అదేవిధంగా టీడీపీ హయాంలో నిత్యావసర ధరలు, వైసీపీ అధికారంలోకి వచ్చాక ధరల వ్యత్యాసాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరాలని సూచించారు. ఈ నెల 4 నుంచి 24వ తేదీ వరకు జరిగే మహిళా మహాశక్తిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, టీడీపీ నేతలు, మహిళలు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.